అందరికీ నమస్కారం మనందరం ఆహార పదార్థాల్లో అన్నిటికంటే తినటానికి రుచికరంగా ఏ విధమైన ఉప్పొన్నులు లేకుండా వండకుండా ఉన్నదాన్ని ఉన్నట్లు తినటానికి ఉన్న ఆహారం పండ్లు మిగతా వేవి కూడా పండ్లు తిన్నంత రుచికరంగా మనం తినలేము సహజంగా అలాంటి ఫలాహారాన్ని ప్రతిరోజు ఒక ఆహారంగా బాగా తీసుకోమని ఒక ముప్పై శాతం నలభై శాతం ఆహారాల్లో మీకు రోజులో ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోమని నేను ఎప్పుడు చెప్తుంటాను అలాంటి పండ్లని మనం ప్రతిరోజు సాయంకాలం వేళలో డిన్నర్లాగా తీసుకుంటే ఉడికిన ఆహారాలు మానేసి వాటి ప్ల వాటి స్థానంలో పండ్లు మంచిదని చెప్తూ ఉంటాం మీరు పండ్లు తింటూ ఉంటారు రోజు అవే పండ్లు తినేసరికి కొంతమందికి బోరు కొడుతూ ఉంటుంది ఎంచేతంటే ఇప్పుడు రోజు బొప్పాయి పుచ్చకాయ మొక్కలు కాస్త కరుబూజ లేకపోతే జామపండు అరటి పండు ఇవే కదా కామన్గా ఎంతసేపు ప్రతిరోజు అవే అనేసరికి కొంతమందికి అట్లా మనసుకు విరక్తి అనిపిస్తుంది ఇప్పుడు మీరు పుట్టిన కాడి నుంచి ఇడ్లీ దోశలు తింటున్నారు అయినా వాటి మీద విరక్తి రాదు ఎందుకంటే వాటి మీద ఉండే స్పెషల్ అట్రాక్షన్ అట్లాంటిది మీకు కాకపోతే పండ్లు అనేసరికి ఏదో ఆరోగ్యం కోసం ఏదో త్యాగం చేయాలి కాబట్టి కావాలని తింటున్నారు తప్ప అబ్బా ఇది నాకు ఇంత గొప్ప ఆహారం ఎంత టేస్ట్ ఉంది పాడి ఇడ్లీ దోశలు ఏంటి స్నాక్స్ ఏంటి అనిపించదు కదా ప్రతి ఒక్కరిగా ఉడికిన ఆహారాలు రుచికి అలవాటైపోయి ఇలా వీటి మీద భావన కలుగుతూ ఉంటుంది అనమాట మరి అలా పళ్ళు తిని తిని బోర్ కొట్టే వాళ్ళకి కాస్త రిలీఫ్ లాగా స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకు తినచ్చు అలాంటి వారికి కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అలాగే మరొకటి కొంతమంది కొన్ని రకాల పళ్ళు తింటారు కొన్ని తినరు నాకు అదొద్దు ఈ పండు వద్దు అని పేచీలు పెడుతుంటారు అలాంటి వారికి కూడా మన ఇంట్లో రకరకాల పండ్లు ఉన్నప్పుడు వాటిని కూడా తినిపించాలంటే వాళ్ళకి తెలియకుండా ఫ్రూట్స్ అన్నీ తినిపించే టెక్నిక్ కూడా ఈ ఫ్రూట్ సలాడ్ ద్వారా మనం చేయొచ్చు అనమాట అంచేత ఇది వారంలో రెండు మూడు సార్లు అయినా బోర్ కొట్టకుండా ఆల్టర్నేటివ్ ఈ ఈరోజు ఫ్రూట్స్ తింటారు ఫ్రూట్స్ సలాడ్ మళ్ళీ ఇంకో రోజు ఫ్రూట్స్ నెక్స్ట్ డే ఫ్రూట్స్ సలాడ్ అట్లా అప్పుడప్పుడు కూడా మీరు చేసుకుంటూ ఉంటే మంచిది ఇంట్లో ఆడవారు ఒకసారి ఫ్యామిలీ అంతటికీ సరిపడా ఫ్రూట్ సలాడ్ ఇట్లా చేసేసుకుంటే ఇక వంట లేకుండా చక్కగా అలా బౌల్ పెట్టుకుని కావాల్సినట్టు ఫ్రూట్ సలాడ్లు వడ్డిచ్చుకు తినచ్చు అనమాట మామూలుగా మీరు బయట ఫ్రూట్ సలాడ్లు ఏమైనా చేసినప్పుడు అందులో పాలు పోస్తూ ఉంటారు మనం మాత్రం ఇక్కడ ఫ్రూట్ సలాడ్లో పాలు పోయకూడదు గుర్తుపెట్టుకోండి పాలు అవసరమే లేదు మళ్ళీ పాలు ఉడికిన ఆహారాలు వీటిలో ఎందుకు ఏదో ఎప్పుడన్నా రేర్గా పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఎప్పుడన్నా స్పెషల్గా కావాలంటే ఒక రోజు ఏదైనా చేసుకోండి కానీ రెగ్యులర్గా పాల్జోలకు అసలు అట్లా వెళ్ళొద్దు ఒట్టి ఫ్రూట్స్నే సలాడ్గా ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఇందులోకి అరటికాయలు అరటి పళ్ళు కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి అరటి పళ్ళు ఫ్యామిలీలు ఒక నలుగురు ఉంటారు నలుగురికి ఒక నాలుగు అరటి పళ్ళు చొప్పున లావుగా ఉన్న వాళ్ళు కూడా ఒక అరటి పండుదైనా నష్టం ఉండదు కదా అట్లా అరటి పళ్ళు ముక్కలు కట్ చేయండి బొప్పాయిలు కూడా మరీ మెత్తగా ముగ్గిపోయాక కోస్తే కోసినప్పుడే నీరు కారిపోతాయి అనమాట అందుకని ఒక మాదిరిగా ఉండి మరి మెత్తగా కాకుండా ఉండే బొప్పాయి మొక్కలు కాస్త బాగుంటాయి కర్బూజా మొక్కలు కొన్ని ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ ఇట్లాంటివి లేవనుకోండి కర్బూజా మానేసిన బొప్పాయి యాపిల్ మొక్కలు రోజు మనం ఇలా సలాడ్ చేసినప్పుడు ఒక యాపిల్ పాటు బాగుంటుంది దానిమ్మ గింజలు ఒక దానిమ్మకాయ పైనాపిల్ అట్లాంటివి వద్దులేండి కొత్త నోటికి అదో రకంగా గుచ్చుకుని ఇబ్బంది అనిపిస్తుంటాయి అందరికి పాటు జామ్ పండు కాయ అయ్యకూడదు జామ్ పండు ఆ గుజ్జు ఉంటుంది కదా గింజలు తీసేసి అలాంటి పండు దాన్ని మొక్కలు కట్ చేసి ఇట్లా ఒక ఐదారు రకాల ఫ్రూట్స్ సలాడ్కి చాలా బాగుంటాయి కామన్గా అందరిళ్ళల్లో ఎప్పుడూ ఉండే రకమే కాబట్టి ఈ ఫ్రూట్స్ని ఇట్లా కట్ చేసి మొక్కలు వీటన్నిటికీ మీరు ఇందులో కిస్మిస్లు వేయండి లడ్లు తయారు చేసుకున్నప్పుడు పాయసాల్లో మనం సీడ్లెస్ కిస్మిస్లు డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా అది వేస్తుంటాం కదా అలాంటివి అన్నీ చక్కగా క కలిపేసేయండి ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక ఇరవై పాతికి వెళ్ళేటట్టు చొప్పున అట్లా కలిపేసేయండి దీంతోపాటు పండు ఖర్జూరాన్ని ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అప్పుడు ఒక కాయని ఆరేడు ముక్కలు పది ముక్కలు దాకా కట్ చేయొచ్చు అనమాట చిన్న చిన్నగా ఆ మొక్కలు ఒక అరడైన పది ఖర్జూరాలు ముక్కలు కట్ చేసి అట్లా కలిపేసేయండి దీనికి తేనె వేయండి ఒక ఐదు నాలుగైదు స్పూన్లు ఈ తేనె వల్ల ఏమవుతుందంటే అది పాలు పోస్తే మీకు కొద్దిగా పలచకెట్లా వస్తుంది తేనె అట్లా కలిపేసరికి అందులో ఉండే నీరు కూడా కొంత కలిపేసరికి బయటకు వస్తుంది ఇలా చేసేస్తే అది కాస్త చక్కగా ఉంటుంది అనమాట మరీ ఏదో పళ్ళ మొక్కలు కోసినట్టు తిన్నట్టు అనిపించదండి కిస్మిస్లు పండు ఖర్జూర మొక్కలు ఈ తేనె ఇట్లా కలిపేసేసుకుని ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అందులో ఖర్జూరం ముక్కలు కొంచెం వెళ్తే కిస్మిస్లు కొంచెం తగ్గించేసుకుంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి తీసుకోవాలండి దేని కూడా ఒక స్పూన్ ఇట్లా ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇట్లా ఎప్పుడన్నా నట్స్ తిని షుగర్ ఉన్నవారు ఇవి తింటే అప్పుడు షుగర్ కూడా త్వరగా లోపలికి వెళ్లకుండా వాళ్ళకి రక్షణ ఉంటుందన్నమాట బాదం పిస్తా జీడిపప్పులు వాల్నట్స్ అట్లాంటివి సాయంకాలం నానబెట్టుకు తినమంటాం కదా నానబెట్టిన నట్స్ తిని ఈ ఫ్రూట్స్ అలాంటి తినవచ్చు అనమాట ప్రతి ఇంట్లో ఇలా ఎవరైనా సరే ఒక ఆహారంగా దీన్ని తయారు చేసుకుని చక్కగా బౌల్ వేసుకుని స్పూన్ పెట్టుకుని వీటిని కిస్మిస్సులు ఖర్జూరు మొక్కలు పంట కింద పడేటప్పుడు ఈ పళ్ళు చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఇటు రసంలాగా ఇస్తాయి వస్తాయి ఇది తీపినిస్తాయి మంచి క దానిమ్మ గింజలు ఇట్లాంటివి ఉన్నందుకు బాగా పులుపులుపు అప్పుడప్పుడు తగులుతుంటుంది కదా నోటికి చాలా బాగుంటుంది అనమాట అంటే ఈజీగా పేచీలు పెట్టకుండా అన్ని రకాల ఫ్రూట్స్ ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట మనకి ఇట్లాంటి ఫ్రూట్స్ సలాడ్ మనం అప్పుడప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా బంధువులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఒట్టి ఫ్రూట్స్ పెట్టరు మన పద్ధతిలో ఫ్రూట్స్ సలాడ్ చేసి పెడితే కదా స్పెషల్గా ఉంటుంది అందరు పాలు పోసి ఉరికే పాళ్ళ మొక్కలు తక్కువ పాలు వేసి కాస్తే అక్కడక్కడ కనపడేటట్టు చేస్తుంటారు మనం ఇది ఆరోగ్యకరంగా ఇట్లా చేసుకుని తినొచ్చు బెడ్డలకు పెట్టొచ్చు కాబట్టి వారానికి ఒక రెండు మూడు సార్లు అన్న అవకాశం ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకుని బాగా ఫ్రూట్స్ని ఒక ఆహారంగా తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం